కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు శ్రీకాకుళం జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఆదోని ప్రాంతంలో భారత్ జూడో యాత్రకు ముందస్తుగా వెళ్లి రాహుల్ కు స్వాగతం పలికారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి కుమార్తెలు మనవరాలతో కలిసి యాత్రలో భాగస్వామ్యమయ్యారు. రాహుల్తో పాటు కలిసి చాలా దూరం యాత్రలో పాల్గొన్నారు. నెహ్రూ నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ లో ఉందని రాహుల్ గాంధీకి తెలిపారు. ఆయనతో నడుచుకుంటూ వెళ్లడంతో కొద్దిసేపు అనేక విషయాలపై రాహుల్ ముచ్చటించారు. దీంతో బొడ్డేపల్లి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా వారంతా మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బలం పెరుగుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సత్యవతి సంతోషం వ్యక్తం చేశారు. Giving the Bharat Jodo Yatra so much strength and energy. Dinanta Bharat Jodo Yatra lo bhagasavulainanduke manaspoorthiga Arekalli Prama prajalaki namaskaralu telichestunnanu. There are forces in the country that want to divide the country and spread hatred between brother and brother. Ee Bharatdesanni అన్నతమ్ముల్లాగా ఉన్నావు. ఈ దేశాన్ని దుర్మార్గులు చేర్చాలని చూస్తున్నాడు, నరికలపాలని చూస్తున్నాను. We are never going to let them divide the country and spread hatred and violence in this country. దేశంలో అన్నతమ్ముల్లాగా ఉంటే కులాల పేరు మీద మతాల పేరు మీద మిమ్మల్ని చూసి చేర్చాలని చూస్తున్నాడు, నరికలపాలని వచ్చాను. Because this is not the spirit and the DNA and the nature of India. Bharat Desho DNA lo Bharat Desho janulo lo eppudu kuda divide ayyatundi today. Unfortunately, all of Andhra Pradesh's parties are controlled by the BJP. Ee rashtramlo Narendra Modi chetlo కీలుపు మళ్ళాగా ఇక్కడ ఉన్నారు.